హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రిడ్జ్ మీద ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇవాళ సండే అండి. సండే రోజు స్పెషల్ ఏంటంటే, మా ఇంట్లో పెసరట్లు వేస్తున్నాను అన్నమాట. ఇంకా పిల్లలు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు కదా, పెసరట్లో వేయచ్చని రోజు ఇడ్లీ బోర్ కొడుతుంది కదా, అందుకనమాట. పెసలు నైటే నానబెట్టేసానండి. ఇంకా నేను ఈ పెసరపిండి రుబ్బినప్పుడే ఇందులోనే అల్లం పచ్చిమిరపకాయలు వేసేస్తానన్నమాట. ఇంకా పైన వేయను, ఉల్లిపాయ ముక్కలు ఒకటి పైన వేస్తానన్నమాట. పడిపోయింది. ఎంత ట్రై చేసినా చాకుతో కోద్దామని అస్సలు రాదు. ఇప్పటికీ కొంచెం నేర్చుకున్నాను అన్నమాట. రాదు, కత్తి పీడతోటే వస్తుంది. కత్తి పీడతో అనుకో, ఒట్టక ఒట్టక కూసిచ్చానమాట. అమ్మా వెళ్ళిపోతున్నాను, అది మళ్ళీ వెళ్ళిపోయింది. అంతే, కోసాను. మిక్సీలో అయితే రెండు ముక్కలు చేసి వేయచ్చు. గైన్లో కదా ఇప్పుడు టక్కటక్క కొట్టుకుంటుంది. ఇది కింద అడిపోయింది ఏకంగా. ఏది ఏ మొలకెళ్ళిపోయింది? మొత్తానికి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవాలన్నమాట. తొందర తొందరగా వేసేయాలి. ఇవాళ ఎక్కడమే లేట్ అయిపోయింది అన్నమాట. వాకింగ్కి వెళ్ళలేదు ఇవాళ, అంతకుముందు లేట్ అయిపోయింది. నాని కోడిగుడ్లు తేమ్మా వెళ్ళి. అరే గని నాని, ఉల్లిపాయ ముక్కలు అయినా వద్దా? కోడిగుడ్డు వేసి పైన రెండే కావాలా? అబ్బా అయితే సరే, రెండే రెండు ముక్కలు వేస్తానే. అబ్బా ఇలా వేసేసి ఈ రెండే రెండు ముక్కలు అంటే మా ఊరు కోడిగుడ్డు పైన వేయాలన్నమాట. ఎప్పుడు కోడిగుడ్డు చెతక కొట్టాలి. దీన్ని కొంచెం స్పూన్తో ఎలాగంటే కొంచెం పసుపు, రెండే రెండు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. కోడిగుడ్డు పెసరట్ అన్నమాట. ఇప్పుడు కొంచెం నూనె, కాలు చేసుకుంటుమే. దీన్ని ఇప్పుడు బాగా కాలింది అన్నమాట. దీన్ని ఇప్పుడుగా తిరగేసుకుంటాం, అది తీసుకుంటాం. ఎవరు అట్టు వాళ్ళు వేసింది అదే, ఏ దోశ అయినా లేకపోతే పెసరెట్ అయినా వచ్చిందంటే సూపర్ అని అనుకుంటాం కదా. అది నేను వేసిన పెసరెట్ కూడా సూపర్ అంటున్నానమాట. ఇప్పుడు ఇది కూడా కాలిందో లేదు, ఇటు పక్కన కూడా తిప్పేసుకుంటే అయిపోయాయి సూపర్. భలే కలిపింది. అంతే నాని బాబు, గని బాబు, రండి బాబు, అట్టన్నది రెడీ అయిపోయింది. ఇంకా టీవీలో పడిపోతే ఇంకా ఆకలి ఏమి వేయదు, తినరా? ఏక జీబనకైనా కోపం వచ్చిందేంటి వీడికి? కోపమే నాకు పెసరెట్టు, కోడిగుడ్డు పెసరెట్టు అన్నమాట.
นี่เห็นฟอร์ดรถเดินราชินราปีร์กูเลยสระกันนี่กระชูดกันนี่อายุวันตั้งเลยที่ปีร์มาทลัดเต้มาชกกี้ซีปูร์คนนั้นแตกชัดตัดกันปูร์กูดมาชนนอร์ดปีร์นั่นเต็งค่ะนี่ปีร์อียาอียันต้าอีดันเต้ชูเสร็จแล้วไปดังแก่ตรงนี้มาดังแก่ตรงอุ่นด้ะอุ่นด้ะอุ่นด้ะอุ่นด้ะฟอร์ดอ่ะที่สกอนชูเสร็จแล้วดังแก่ตรงนั้นดังแก่ตรงนั้นยืดไปชั่วโมงละพอสตรักมันมาต่อแล้วลองละพอสตรักอุ่นด้ะเลิกอุ่นด้ะนะเลยละกันติงมอสลันเลยเดี๋ยวมอสลันติงเลิกแล้วนะว้าชูเสร็จวันฮะจุดนี้คนน่าเด็กเปลือกอิงก็ชูเสร็จแล้วมาทับกูทับกูอาร์เวทวอร์นเดลีเดนจิฟเน่ท้าวตัวบ้านกูกาแฟเนี่ยท้าวตัวนู้ตากวันเนี่ยท้าวตัวนู้นู้ตากวันวันนี้นี่นาคูเลยเดนเต้เขาคาดุนดูเลยเดนเต้คุณเล็กจิฟต์นั่นนู้นู้วูมีอะไรนะนี่ฉันกูดูใจกันตั้งนานแค่วันเด็กมาอะไรเนี่ยเปลือกเล็กจูดิเปิดยี่ดีน้าคูยี่ดีน้าแกยี่มากันนี่กันกี่นานี่กันก็อุ่นร้อนกลายเป็นน้าแกตัวเองดีน้าก็น่าตาตันวันนี้ตีกาแฟนี่ตีนี่ตาอุตรามาเนี่ยทิพนุอายเอ็มต์เซ็นตารามานี่กินก็เตลีรามาไปกันนี่เลิกมาก็เจ้ Hi Andy ชูเสร็จแล้วก็แม่มาคุดกอดันอีลาก็สาระดากันตั้งแต่นี่โรจูโคดะఇంకా ఆదివారం కాదు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకా వంటలోకి వచ్చేసాను వంట చేసేస్తున్నాను ఏ పొద్దున్నేమో టిఫిన్ చేసేసాం కాఫీ తాగేసాం అన్న అయిపోయింది ఇక్కడేమో వంట ఏంటంటే కోడిగుడ్లు బెండకాయ పులుసు అన్నమాట ఇంకా కోడిగుడ్లు వేయించేసుకుని తర్వాత ఇంకా పులుసు పెట్టేసుకుంటామే ఇంకా అప్పుడు వంట అయిపోయాక ఇంకా అమ్మమ్మని తినేసామన్నమాట ఇప్పుడు నేను చేస్తున్నాను ఎగ్ నూడిల్స్ అన్నమాట ఆదివారం కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా సెలవు కదా అనుకుని ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి మొన్న వెజిటేబుల్ వెజిటేబుల్ నూడిల్స్ చేశాను ఎగ్ నూడిల్స్ చేయలేదు కదా ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను వీటిని అప్పుడు నీళ్ళు వేసి ఒకటిప్పు ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకిక్కడ గిన్నెలో వేసేసుకుంటున్నాను కదా నూడిల్స్ అండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్నాక ఇంకా అవి వాచేసి మళ్ళీ సన్నీళ్ళు వేసుకుని పొడిపొల్లాడితో చేసుకోవాలండి ఇప్పుడు మీరు ఒకటి గమనించారా పొద్దున్నేమో కోడిగుడ్డు పెసరెట్టు మధ్యాహ్నం ఏమో కోడిగుడ్డు బెండకాయ పులుసు ఇప్పుడేమో కోడిగుడ్డు నూడిల్స్ అన్నమాట మొత్తం ఆదివారం అంతా కూడా మాకు కోడిగుడ్డుతోటే కోడిగుడ్డుతోటే అయిపోయిందన్నమాట తర్వాత చూసారా అది ఉడికిపోయింది ఉడికిపోయాక వేడి నీళ్ళు వాచేసి రెండుసార్లు సన్నీళ్ళు వేసి మళ్ళీ వాచేసానండి వాచేసాక అప్పుడు సారీ మర్చిపోయిన అందులో కొంచెం ఉప్పును కొంచెం నూనె చుక్క వేసానండి పొడిపొల్లాడుతూ ఉండడానికి అన్నమాట ఉడికించుకున్నప్పుడే ఇంకా అవి పళ్ళెంలో వేసేసుకున్నాను ఈ కోడిగుడ్డు ఇది తాలింపు పెట్టుకుని లోపల అవి చల్లారుతాయి కదా అందుకని పళ్ళెంలో వేసేసుకున్నాను తర్వాత ముందర నేను కోడిగుడ్డుని చెదగొట్టేసుకుని చిన్న చిన్న చిప్స్ లాగా చేసుకుంటాం కదా అలా చేసుకుంటున్నానండి ఎందుకంటే పెద్ద పెద్దగా రజన కింద ఉంటే బాగోదు కదా అందుకని అన్నమాట ఇక్కడ రెండు కోడిగుడ్లు తీసుకున్నాను నేను ఆ ఒక్క ప్యాకెట్కి అది వచ్చేసి 20 రూపాయల ప్యాకెట్ అండి అది తీసుకుని దాన్ని ఇలాగా కోడిగుడ్డుని మొత్తం ఒకసారి తిప్పేసుకున్నామనుకోండి చిన్న చిన్న చిప్స్ లాగా తయారైపోతుంది అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లొద్దండి కొంచెం ఎర్రగా ఉన్నట్టు ఎర్రగా కాదు ఘాటుగా ఉన్నట్టు ఉంటుంది కదా అందుకని అన్నమాట కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ముందర పసుపు వేసాను తర్వాత ఏమో సరిపడగ ఉప్పు వేస్తున్నాను తర్వాత కారం వేసుకోవాలన్నమాట ఇంకొకసారి అంతా కలిపేసుకుంటే తొందర తొందరగా అది చిన్న చిన్న చిప్స్ కింద వచ్చేది లేకపోతే పెద్ద పెద్ద గడ్డల కింద ఉంటుంది అన్నమాట
ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకున్నాను అన్నమాట. మొత్తం అదంతా మగ్గిపోవాలండి. మగ్గిపోయాక అప్పుడు అందులో ఇచ్చిన మసాలా పొడి ప్యాకెట్ కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం కోడిగుడ్డు పట్టాలి కదా, లేకపోతే పట్టకపోతే బాగోదు కదా, మరి అందుకని అన్నమాట. ఇంకా మొత్తం మసాలా పొడి వేసేసుకుని మొత్తం మళ్ళీ ఒకసారి గిరగిరా తిప్పేసుకోవచ్చు అనమాట. తిప్పేసుకున్న తర్వాత నేను ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కల కింద తరిగాను అనమాట. అవి కూడా వేసేసుకున్నాను. అవి కూడా వేసి ఒక నిమిషం రెండు నిమిషాలు మగ్గించేసుకోవచ్చండి. కొంచెం కరకల్లా ఆడుతూ ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ, మరీ మెత్తగా అయిపోతే బాగోదు కదా అందుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం మగ్గించేసుకున్నాను. మగ్గించేసుకున్న తర్వాత అండి ఈ నూడిల్స్ అనేది అందులో వేసేసుకుంటాను అనమాట. చూసారా, ఇంకా మొత్తం మగ్గిపోయింది. మగ్గిన తర్వాత నూడిల్స్ అందులో వేసేస్తున్నాను. అంతే, మొత్తం ఇది కూడా ఒకసారిగా కలిపేసుకుని ఇంకా మనం గిన్నెలో వేసేసుకుని, ఎందుకంటే ఇది కూరగిన్నెలోనే వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుంటే ప్లేట్లో వేసుకున్నా తినేయచ్చు, పర్వాలేదు. కూరగిన్నెలు వేసుకుంటే ఇంకా బాగా తినొచ్చు అనమాట. ఇంక ఇలా బాగా తిప్పేసుకుని మొత్తం నూడిల్స్కి పట్టి ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మా పెద్దోడు కుమ్మేస్తున్నాడు దాన్ని అట్టుకుని, నీకు రాత్రి తిప్పడం నేను తిప్పుతాను లేవు అన్నాడు. అంతే లేచాను, ఆవిడేమో కుమ్మేస్తున్నాడు అనమాట. అంతేనండి, ఈ వీడియో ఇక్కడతో ముగించేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది, లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఉంటానండి, టాటా బై బై, సీ యూ.